జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించినట్లుగా వైఎస్ కుటుంబాన్ని మరెవరు విమర్శించి ఉండరేమో. ప్రజారాజ్యం పార్టీ సమయంలో కానీ 2014లో జనసేన పార్టీని స్థాపించి టీడీపీ బీజేపీలకు ప్రచారం నిర్వహించిన సమయంలో కానీ పవన్ అటు రాజశేఖర్ రెడ్డిపై ఇటు జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించాడు. దీనిపై మీడియా నుంచి పవన్ కు అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. అంతగా వైఎస్ కుటుంబాన్ని విమర్శించడానికి కారణం ఏంటనే ప్రశ్న పవన్ కు ఎదురైన ప్రతిసారి వారు అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో పవన్ వివరించాడు. 2004లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొద్ది రోజులకే వైఎస్ అనుచరులు కొందరు తన సినిమా సెట్ కి వద్దకు వచ్చి తనను బెదిరించారని పవన్ అప్పట్లో చెప్పారు. నువ్వు మాకు సినిమా చేసి పెట్టాలి అని బెదిరించి వెళ్లినట్లు పవన్ ఇదివరకే వెల్లడించారు. అయితే తన వద్దకు వచ్చిన వైఎస్ అనుచరుడెవరు, అతని పేరేమిటి, ఏ వివరాలను మాత్రం పవన్ బయట పెట్టలేదు. కాగా ఇటీవల ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో వెలువరిచిన కథనంలో పవన్ ని ంది వైఎస్ భావమరిది రవీంద్రనాథ్ రెడ్డి అని పేర్కొన్నారు. నేను రాజశేఖర్ రెడ్డిని మనిషిని, నీతో సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నువ్వు కాల్ షీట్లు ఇవ్వాలని పవన్ ని బెదిరించి వెళ్లినట్లు ఆ కథనంలో పేర్కొంది. అప్పటికే మౌనంగానే ఉన్న పవన్ ఆ సంఘటనని మాత్రం గుర్తు పెట్టుకున్నట్లు కథనంలో పేర్కొంది.